ఇక తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చాలా వరకు ఏం చేసిరంటే, ఇక కేసీఆర్ పాలన పోవాలి, కేసీఆర్ రావద్దు, కల్వకుంట్ల కుటుంబ పాలన పోవాలి, కొత్త పాలన రావాలి అని చాలామంది కూడా కొట్లాడిర్రు. ఇక ఉద్యమాల బాట బట్టి అంటే మరీ ఇక రోడ్లకి ఉద్యమాలు మరీ ఎందుకంటే అట్లా ఉద్యమాలు చేయలే కాబట్టి చేయలే, కానీ చేయనించే అవకాశం ఉంటే పొట్టు పొట్టు చేసేటోళ్ళు. దాదాపుగా చాలా వరకు కూడా నిరుద్యోగులు అయితే ఒక పక్కన అసలు బీఆర్ఎస్కు తప్ప దేనికన్నా ఓటేయరని క్లియర్గా చాలా వరకు కూడా ప్రతి నియోజకవర్గాల్లో కూడా ప్రచారాలు చేసిర్రు. బీఆర్ఎస్కు తప్ప ఏ పార్టీకన్నా ఓటేరు, కానీ బీఆర్ఎస్కు మాత్రం వేయద్దు, అసలు నిరుద్యోగుల్ని మోసం చేసినట్టు కేసీఆర్ అని కూడా చాలా వరకు ఏదైతే బీఆర్ఎస్ పాలనలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీని ఓడించండి అని కంకణం కట్టుకొని నిరుద్యోగులంతా కూడా తిరిగినటువంటి పరిస్థితి క్లియర్గా చూసిర్రు. మరి అసలు ఈ నిరుద్యోగులు కోరుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరుతాయా, నిజంగా అసలు వీళ్ళు ఎందుకు బీఆర్ఎస్ పాలనను వ్యతిరేకించారో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ మనం ఏదైతే నిరుద్యోగ జేఏసీ ఉన్నదో, నిరుద్యోగ జేఏసీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఏదైతే మహిపాల్ యాదవ్ అపాయింట్ చేసినటువంటి రంగారెడ్డి నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో నరేష్ యాదవ్ తోటి ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళు ఏం చే అసలు ఎట్లా ఉండబోతా ఉంది, మరి నిజంగా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు నెరవేరుతాయి అనుకుంటా ఉన్నారా, నిరుద్యోగుల కన్నీళ్లు ఇప్పటికైనా పోతాయి అనుకుంటున్నారా అనేటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నంలో బాగానే చేద్దాం. ఒకసారి కనుక్కుందాం ఒకసారి ఎట్లా ఏం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో. హలో హలో నరేష్, మీరు మీరు లైవ్లో ఉన్నారు నరేష్? ఇప్పుడు ఏదైతే మీరు నిరుద్యోగ జేఏసీ తరపు నుంచి ప్రచారం చేసిర్రో, కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి ఓట్ల పరంగా బీఆర్ఎస్కు తప్ప దేనికన్నా వేయరని చెప్పి మీరంతా కూడా ప్రచారాలు చేసిర్రు. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏర్పాటైంది, మరి ఇప్పుడు మీరు నమ్ముతా ఉన్నారా ఇప్పుడు పాలన మంచిగా ఉంటుందని, ఖచ్చితంగా ఈ హామీలన్నీ కూడా అమలయ్యే హామీలు అనుకుంటున్నారా? అవునన్నా, అయితే ఇప్పుడు పోయి మహిపాల్ యాదవ్ అన్న ఛానల్ పిఎంఆర్ టీవీ నుంచి అన్న నాకు ఇక్కడ రంగారెడ్డి జిల్లా నుంచి ఏసీ నుంచి ఇచ్చిండు అన్న కూడా మహిపాల్ అన్న కూడా మొత్తము తెలంగాణ మొత్తం అన్ని జిల్లాల్లో కూడా తిరిగిండు ఆయన. అయితే మేము టిఆర్ఎస్ కి అంటే మారిన బీఆర్ఎస్ కి తప్ప దేనికైనా ఓటేయండి అని చెప్పి చెప్పినామన్నా, అంటే ప్రజలకు అర్థమయ్యే విధంగా. దాంట్లో కొంత మార్పు వచ్చింది, ప్రభుత్వం మారింది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల మీద అమలు చేస్తే ఏ రకంగా ప్రయోజనం ఉంటుంది ప్రజలకి, ప్రభుత్వానికి ఏ రకంగా ఇబ్బంది ఉంటుందని అడుగుతారు అంతే కదా. ఇప్పుడు ప్రజలైతే ఈ బస్సుల వల్ల, బస్సు కానీ సిలిండర్ కానీ ఇంకా కొన్ని ఉన్నాయి కదా అమలు చేసే హామీలు ఉన్నాయి కదా, చేస్తారని అనుకుంటున్నారా? ఇప్పుడు ఇవన్నీ ఇప్పటికే ఏదైతే గృహలక్ష్మి పథకం కింద ఇక ఫ్రీ బస్ అయితే ఇచ్చినామని కూడా చెప్తా ఉన్నారు, మరి ఇక ఒక్కొక్కటి అంచెలంచెలుగా కూడా మిగతా పథకాలన్నీ కూడా అమలు చేస్తామని చెప్తా ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ హామీలు ఏవైతే ఉన్నాయో ఈ సాధ్యంగా హామీలని ఇతర పార్టీలన్నీ కూడా విమర్శిస్తా ఉన్నాయి, ఎట్లా చూడొచ్చు ఇవన్నీ? అయితే ఇప్పుడు ఇప్పుడు ఉన్న కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే పూర్తిగా ఇచ్చిన 6 హామీలు 100% నెరవేర్చే పనిలో ఉన్నాడన్నా ఆయన నెరవేరుస్తారు కూడా. ఎందుకంటే ఇప్పుడు మనము ఈ ముఖ్యమంత్రి పాత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి 100% బెటర్ అయినా ఈ సీఎం. ఎందుకంటే ఈయన ప్రజల కోసము కొంచెమైనా ఆలోచిస్తాడు, అంటే ఇంత ముందు వైఎస్ రాజశేఖర్ ఎట్లా ఉన్నాడో ఈయన కొద్దిగా ఆ రకంగా ఆలోచిస్తాడు, ప్రజలకి మేలు కలిగే పాలన చేస్తాడు. కానీ ఇప్పుడు దీన్ని డిస్టర్బ్ చేయడానికే కొంతమంది సొంత పార్టీలో ఉన్నారన్నా, బీఆర్ఎస్ లో కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నారా? రేవంత్ రెడ్డి పక్కనే ఉన్నారన్న కొంతమంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఆయన ముఖ్యమంత్రి కాకుండా కూడా 3 రోజులు ఆయన చాలా ఇబ్బంది పెట్టారు ఇక్కడ ఎల్లా హోటల్లో కూడా. ఇప్పుడు ఎల్లా హోటల్లో ఇబ్బంది పెట్టిన నాయకులు ఎవరు, నాయకుల పేర్లు చెప్పడానికి ఏమన్నా భయపడతా ఉన్నారా? భయం అనేది ఏమో లేదు, కానీ ఎందుకంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం నడవనన్న, కొన్ని రోజులు వాళ్ళు ఏం చేస్తారో చూసాము, ఆటోమేటిక్ ప్రజలకు తెలిసిపోతుంది నాటకాలు ఆడుతా. కానీ 100% రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీఎం గారు అయితేనా ప్రజలకి మేలు చేసే ఆలోచన అదే మైండ్ సెట్ తోనే అదే రకంగా ఆలోచిస్తున్నారు తప్ప ఇంకా వేరే ఉద్దేశం అయితే ఆయనకి ఏం లేదు.
ఈ అక్రమార్కులు ఇంత ముందున్న ప్రభుత్వం మొత్తం భూములు దోచుకొని ప్రజలను హింసించి, ఉద్యోగులను హింసించి, నిరుద్యోగులను సతాయించి, ఆర్టీసీలను సతాయించి, అందరిని అన్ని రకాలుగా సొంత కార్యకర్తలను కూడా ఉద్యమకారులను కూడా ఇబ్బంది పెట్టిన పార్టీ టిఆర్ఎస్ అలియాస్ బిఆర్ఎస్ పార్టీ. ఈయన రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నేను వచ్చిన తర్వాత ఉద్యమకారులకు కూడా 250 గజాలు జాగిస్తా అన్నాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తా అన్నాడు, జాగుంటే ఇల్లు కట్టిస్తున్నాడు. ఏదో రకంగా ఈయనతోనే మేలు జరుగుతారన్నా, మనం ఒక 6 నెలలు 8 నెలలు చూద్దాం. ఈ ప్రతిపక్షం వాళ్ళు కూడా నెల కూడా కాలేదు అప్పుడే వీళ్ళు అరుస్తున్నారు, అది వాళ్ళకి తెలియాలి, వాళ్ళ మనసుకి తెలియాలి. ఎందుకంటే వచ్చి నెల కూడా కాలేదు, మనం ఇప్పుడే విమర్శిస్తున్నాం అనేది వాళ్ళెంతో మూర్ఖులు అనేది వాళ్ళకి అర్థమయ్యే కావాలి, వాళ్ళకి వాళ్ళే తెలుసుకుంటే అర్థమైపోతుంది, ఇంకోటి చెప్పే అవసరం లేదు. ఎందుకంటే మీరు ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తరుణంలో మీరైతే ఖచ్చితంగా అమలు చేస్తారని మీరైతే నమ్ముతా ఉన్నారు, అంతేనా? 100% అమలు చేస్తాడు అన్న ఆయన, 100% అమలు చేస్తాడు. ముందు ముందు ఈ బస్సు మహిళలకి ఉన్న ఉచిత బస్సు దాంట్లో ఏమైనా చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే మహిళలకి సగం రేటు పెట్టడమా, ఇంకేదన్నా వృద్ధులకి అట్లా ఇంకేనా సెట్ చేయడం ఉంటది, కానీ అదొకటి మార్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే చాలా మంది వాళ్ళు కూడా లేడీస్ కూడా ఒప్పుకోలేరు అన్నమాట, అంటే ఫ్రీ అయితే మనకు ప్రభుత్వానికి కూడా కొంచెం లాసే కదా. అంటే ఏదైనా అవసరాల నిమిత్తం పోయేటటువంటి పరిస్థితి ఉంటే బాగుంటుందని కూడా చాలా మంది మహిళలు కూడా అభిప్రాయపడతా ఉన్నారు, పడుతున్నారన్నా? అవునన్నా, అవును మొన్న. ఎందుకంటే మేము అన్నయం పడి వెళ్ళినాము. కానీ కాంగ్రెస్ నాయకులు ఏం ఆలోచిస్తా ఉన్నారంటే, అసలు పైసలు లేకుండా ఇన్ని రోజులు పేదరికంలో ఉన్నటువంటి అనేక కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చూసుకోవచ్చు ఒక దగ్గర రాఖీకి 8 కిలోమీటర్లు నడిచి వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా, ఒక వృద్ధురాలు కూడా అట్లాంటి సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి కదా, వాటిని ఉద్దేశించి కూడా చేసి ఉండే అవకాశం ఉంటుంది కదా. ఎట్లుంటుందంటే ఇప్పుడు ఎక్కడైతే బస్సులు పోని ఊర్లు ఉంటాయో అక్కడ వేసి కొన్ని దగ్గర బస్సులు పోని దగ్గర బస్సులు వేయాలి. ఎక్కడైతే నిజమైన పేదలు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందో అసోంటి దగ్గర వేయాలి. అవి చూడాలన్నా, ఇప్పుడు అర్హత వాళ్ళ అర్హతను బట్టి ఉండాలి. ఇప్పుడు రైతు బంధు కానీ ఇది కానీ ఇప్పుడు కొంచెం కంట్రోల్ చేస్తాడు, ఏది 5 ఎకరాలలోపు 5 ఎకరాల వరకు ఉన్న వాళ్ళకి వేస్తా అని చెప్పేసి ఫామ్ హౌస్ లగా కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులకి సినీ యాక్టర్లకి వీళ్ళకి వేయ అని చెప్పేసి అంటుండు. ఇది ఏదైతే అర్హత అర్హులు ఉంటారో వాళ్ళకి ఆ ఉన్న ప్లేస్ లా ఇప్పుడు 100,000 రూపాయలు జీతం ఉంటుంది అన్న. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ లా ప్రైవేట్ ఎంప్లాయీ లా ఉంటారు లేడీస్ కూడా, రోజు జాబు పోతారు. ఇప్పుడు వాళ్ళకి ఉచిత బస్సు అనేది వాళ్ళకి అవసరం లేదన్నా, కానీ వాళ్ళు కంపల్సరీ వాడుకుంటారు, ఒకరికి వస్తుంది అన్నట్టు వాడుకుంటాం అన్నట్టు చెప్తారు వాళ్ళు మహిళలు. ఇప్పుడు మరి మొత్తానికి నిరుద్యోగుల పక్షాన మీరు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గాని తెలంగాణ ప్రజలకు గాని ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు నిరుద్యోగ జేసీ తరఫున మైపాలన్న టీం నుంచి మనం పనిచేసినాము, అన్న కూడా ఎంతో మంది గుండాగలీలు బెదిరించినా మేము భయపడకుండా పనిచేసినాం. 100% ఏంటంటే ఈ కొత్త ప్రభుత్వము ఈ అక్రమార్కులని, దొంగలని, మోసగాళ్ళని, కబ్జాగాళ్ళని, గూండాగాళ్ళని వీళ్ళందరినీ ఏ పార్టీ అయినా సరే వాళ్ళ కబ్జాగాలు ఉంటే కంపల్సరీ లోపలేయాలి. దొంగలని ఇళ్ళని వాళ్ళ పార్టీలో చేర్చుకోవద్దు, అవసరమే లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి 64 సీట్లు ఉన్నాయి, అవసరమే లేదు ఇంకా మనకి వాళ్ళకి. మంత్రి మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారా అంటే నవ్వుకుంటూనే మరి ఏ చూద్దాం అంటూనే ఉండు మరి, అంటే ఇట్లాంటి నాయకులను మీరు చేర్చుకోవద్దు అంటున్నారా? అసలు మల్లారెడ్డి అసలుతోనే చేర్చుకుంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఒకటే దొంగల ముఠానే అనుకుంటాం మన. అప్పుడు ఒకవేళ మల్లారెడ్డిని తీసుకున్నా ఇంకెవరిని తీసుకున్నా గానీ ఇప్పుడు చూడనా, ఇప్పుడు మనకు ఎవరు ఈయన తిమ్మన మల్లన్న ఉన్నాడు కీనూస్, ఆయన ఎన్నో సార్లు మల్లారెడ్డిని తిట్టిండు, వాని కబ్జాలు బయట పెడితే అంగుటి కాడు దొంగ, భూములు అమ్ముకొని సంపాదించిండు 100 కోట్లు, 200 కోట్లు టికెట్ ఇచ్చిండు, 2,000 కోట్లు 3,000 కోట్లు సంపాదించుకుండు ఇప్పటి వరకు. వాడిని లోపలికి పంపించేదాకా నేను నిద్రపోను, మెడిచల వాడు ఎట్లా గెలుస్తాడో చూస్తా అని చెప్పేసి అన్నాడు. మెడిచల నిలబడతా అన్నాడు, ఆయన నిలబడలేడు. ఆయనకు మంచి పేరుండే, నా మంచి పేరుండే నిలబడతా అని ఇండిపెండెంట్ గా టీమ్ తోని గెలుస్తుండే కూడా. ముందు గజ్వేల నిలబడతాడు కేసీఆర్ మీద, అది పోయింది. తర్వాత మల్లన్న మల్లారెడ్డి భూ కబ్జాలు ఎక్కువైనాయి, ఆడ నిలబడుతున్నాడు, అది పోయింది. ఇప్పుడు నిన్న ఆయనతోనే మాట్లాడుతుండే అక్కడ,
అసెంబ్లీ ప్రాంగణం దగ్గరనే ఇక్కడ మాట్లాడుతున్నాడు. వెనకాల అక్బరుద్దీన్ వాళ్ళు కూడా పోతారు వెనకాల నుంచి. అయితే నేను మాట్లాడుతున్నాడనా అంటే ఇప్పుడు ఒకడు అర్థం చేసుకోనా, అంత ఆయన తిట్టే ఆయన దగ్గర అసలు మాట్లాడితే ప్రజలు ఏమనుకుంటారు, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? సొంత పార్టీ ఇప్పుడు ఆయన ఒక కాంగ్రెస్ పార్టీలో కూడా జాయిన్ అయ్యిండు, మొన్న జాయిన్ అయ్యిండు, ప్రచారంలో కూడా తిరిగిండు కొన్ని నియోజకవర్గాలు. వాళ్ళందరూ ఏమనుకుంటారు అనేది కూడా ఆయనకు లేదు. అంటే ఎవడేమని అనుకోని అనేసి వాళ్ళ స్వార్థంతోనే తయారైపోయింది అన్న ఆయన కూడా. అంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించిన అని కూడా చెప్తా ఉన్నారు కదా. అట్లా ఏం లేదన్నా అన్న. ఇప్పుడు రేవంత్ రెడ్డిని, రేవంత్ రెడ్డి వాళ్ళు ముఖ్యమంత్రి ని చూసో, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమందిని చూసో, బీజేపీ వాళ్ళు చెప్పిరను, టిఆర్ఎస్ వాళ్ళు అని, అది కాదన్నా ఈడ మొత్తం వ్యతిరేకత. ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వద్దు, కేసీఆర్ మాటలు నమ్మము, కేటీఆర్ మాటలు నమ్మము, మమ్మల్ని చాలా హింసించారు, మేము ఎమ్మెల్యే మీద కానీ లోకల్ లీడర్ల మీద, కార్పొరేటర్ల మీద, సర్పంచ్ల మీద, ఇంకో కొంతమంది మీద, తెలంగాణ మొత్తంలో అన్ని జిల్లాల, అన్ని నియోజకవర్గాల, అన్ని గ్రామాలలో మేము ఈ రకంగా మీ వాళ్ళు చేస్తున్నారు టిఆర్ఎస్ అని చెప్పినా గానీ ఏ రోజు ముఖ్యమంత్రి గాని కేసీఆర్ గాని కేటీఆర్ గాని వీళ్ళు పట్టించుకోలేరు అంతకు ముందు అనే కోపంతో ప్రజలకు విసుగొచ్చి ఈ కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన తప్ప చూసినా అప్పుడు. ఎందుకంటే ప్రతిపక్షం మొత్తం చచ్చిపోయినప్పుడే మనము మాట్లాడినాం. మీరు కూడా చాలా సందర్భాలలో ఎన్నో దాంట్లో మాట్లాడినారు. ఇప్పుడు మల్లారెడ్డి అక్రమాలు గాని, అక్కడ సూర్యాపేటలో గాని, ఇంకా ఈ నల్గొండకు సంబంధించి మీరు చాలా దగ్గర కూడా మీరు కూడా మాట్లాడినంటే ఈ ప్రతిపక్షము ఏం లేనప్పుడే మనం మాట్లాడినామన్నా. ప్రతిపక్షం ఏం లేనప్పుడే మనం మాట్లాడినాము. అది ఇప్పుడు ఏదన్నా ఉంటే మనం చేసింది అనుకోవాలి. కానీ ఇప్పుడు మల్లన్న గాని, మనతులు రగన్న వీళ్ళంతకు ముందు మంచిగా ఉండే, వాళ్ళంతకు ముందు అయితే మంచిగానే ఉండే. ఇప్పుడు మల్లన్న అయితే చేంజ్ అయిపోయింది, కానీ మనతులు రగన్న అయితే ప్రస్తుతానికి మంచిగా ఉన్నాడు. ఇప్పుడు మైపాలన్న అయితే ఏ పార్టీలో పోలేడు కదన్న, ఆయన ఏ పార్టీలో మంచిగా ఉంటే మనం సపోర్ట్ చేస్తాడు. ఇప్పుడు మీరు అట్లే చేస్తారు, నేను అట్లే చేస్తా. ఇప్పుడు ఓయూలో కొంతమంది ఉన్నారు, శంకర్ అన్న వీళ్ళందరూ కూడా, అంటే ఎవరు మంచిగా ఉన్నారో వాళ్ళకి చేస్తున్నాం. కానీ ఒక్కొన్ని కోటే అని మనం చెప్పలేము. మీరు కాంగ్రెస్ కా, బీజేపీ కా, బీఎస్పీ కా, దేనికన్నా వేసుకోండి, కానీ టిఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ మాత్రం వేయకండి. ఇప్పుడు మొత్తానికి అయితే మీరు నిరుద్యోగుల తరఫున స్పష్టంగా ప్రశ్నించే గొంతులు ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా పోరాటం అంటే ప్రజల మద్దతు అయితే ఉంటుందని మీరు స్పష్టంగా భావిస్తా ఉన్నారు. 100% అన్న. ఇప్పుడు ఇప్పుడు ఈ ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ని కొన్ని రోజులు చూస్తాము. ఇది వీళ్ళు ఏ రకంగా తప్పు పెట్టినా అడుగుతామన్న. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ లకు వచ్చేసామన్నా, ఇప్పుడు దాచుకొని లేము కదన్నా. పబ్లిక్ లకు వచ్చినాం, వీళ్ళ సమస్యల మీదే మాట్లాడుతున్నాము. కొన్ని ఛానల్లు, యూట్యూబ్ ఛానల్ కూడా ప్రత్యేకంగా, ఇప్పుడు ఆయన కాళోజీ రాము ఉన్నాడు కదన్నా, కాళోజీ రాము గానీ, ఇప్పుడు ఈ కొన్ని ఛానల్ కూడా ఏం చెప్తున్నాయి, ఏ ప్రభుత్వం వచ్చినా మేము కంపల్సరీ అడుగుతాము. అడగకపోతే ఇక మన తొలి రగన్న కూడా అదే చెప్తున్నాడు, కంపల్సరీ ప్రజలతోనే ఉంటాము, ఒకవేళ మేము మారితే మమ్మల్ని కూడా తిట్టండి అన్నట్టు చెప్తారు. ఇప్పుడు మేము అంతే అన్న. ఇప్పుడు మైపాలన్న కూడా మేము చూస్తున్నాం అన్న. ఇప్పుడు కొత్త ప్రభుత్వం మారిన తర్వాత కూడా మేము పనిచేస్తూనే ఉన్నాం. ఆటోల సమస్య, ఆటో నడిపే కార్మికులకు సంబంధించిన సమస్యలు కూడా కొట్లాడుతా ఉన్నారు. అదే అన్న. ఇప్పుడు నిన్న మొత్తం రాజభవన్, అది మొత్తం ప్రజాభవన్ దగ్గరనే ఉన్నాము. మైపాలన్న అనేది అన్నే, ఎందుకంటే ఏదో ఇంట్లో కూర్చొని ఏదో సూట్ కేసులు తీసుకొని పోయి కూర్చొని అటువంటి బతుకు కాదు కదా. ప్రజలతోనే ఉంటాము కంపల్సరీ. ఇప్పుడు ఈ మల్లన్న, తిమ్మర మల్లన్న లాగా మాట మార్చేది అయితే మనతో కాదన్న. ఎందుకంటే ఆయన చెప్పింది ఒకటి, చేసేది ఒకటి, టీం మొత్తం ఆగం చేసేయండి అందరినీ. ఆయన ఇంతకుముందు ఏంటంటే అన్న, తిమ్మర మల్లన్న అంటే 119 నియోజకవర్గాలలో అభ్యర్థులను పెడతా అన్నాడు. సరే, అభ్యర్థులను పెడితే కనీసం ఒక 5 మందో 6 మందో గెలుస్తుండే కూడా, గెలుస్తుండే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా, ఇంకే ప్రభుత్వం వచ్చినా వాళ్ళతో కలిసి పనిచేసి మంత్రి పదవో ఏదో వస్తుండే మల్లన్నకి. ఇప్పుడు మరి కాంగ్రెస్ లో ఆల్రెడీ గెలిపించింది కదా, ఇప్పుడు మరి అవకాశాలు ఇస్తారేమో. ఇప్పుడు ఇప్పటికైనా అవకాశం మల్లన్నకి ఇస్తారేమో. మరి ఏం లేదని అంత ఉండదు. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఉండదు. ఆయన ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు 2022 నుంచి వాళ్ళు పనిచేస్తున్నారు, కొంచెం మంచిగా పనిచేశారు. రేవంత్ రెడ్డి అన్న పనిచేసిండు, తిరిగినాడు ఆయన. 60 సభలకు 60 మీటింగ్లకు ఆయన హాజరైంది రేవంత్ రెడ్డి. ఈయన చేసింది ఏముండదన్న. ఈయన చేస్తే ఇక్కడ
మొత్తం గెలవాలి సిటీస్ లో కూడా. ఓకే, థ్యాంక్ యూ నరేష్. ఇప్పుడు మరి మొత్తానికైతే మీ నిరుద్యోగుల పోరాటం ఫలిస్తుందని అనుకుందాం, ఖచ్చితంగా భావిద్దాం, ఖచ్చితంగా అందరం కలిసే పోరాడదాం. ఏమైనా ఆ అక్రమాలు కానీ ఇట్లా జరిగితే ఖచ్చితంగా ప్రశ్నించడానికి మీ అందరి మద్దతు ఉండాలి, మనం అంతా కలిసి పోరాటం చేద్దాం. ఓకే, 100% అన్న, 100% ఈ కాంగ్రెస్ వాళ్ళు మాత్రము ఈ బీఆర్ఎస్ నుంచి మాత్రం ఎవరిని తీసుకోవద్దు అన్న, తీసుకుంటే ప్రజల చేతిలో మళ్ళా తిట్లు తింటారు, కొంతమంది దెబ్బలు కూడా తింటారు, మళ్ళీ వచ్చే ఎలక్షన్ల వరకు వీళ్ళని కూడా కేర్ చేయకుండా అయిపోతుంది. రేవంత్ రెడ్డి గారు ఇది ఒకటే దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి, అవసరమే లేదు ఏ పార్టీ నుంచి కూడా అనేది ఆలోచించుకోవాలన్న. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఓకే ఓకే, ధన్యవాదాలు.